దోపిడీ కబ్జా దౌర్జన్యాల నుంచి బయటపడాలంటే బహుజన రాజ్యాధికారమే లక్ష్యం కావాలని ఆంధ్ర బహుజన ప్రజావేదిక పిలుపునిచ్చింది. చిత్తూరు జిల్లా కన్వీనర్ ఎం రాజబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన కుల మత దోపిడీ కబ్జా దౌర్జన్యాల పార్టీలకు ప్రత్యామ్నాయంగా రాష్ట్ర స్థాయి రాజకీయ విస్తృత సమావేశం నందు ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు అంపావతిని గోవిందు పాల్గొన్నారు. ఈ విధమైనటువంటి ఇంకో ముఖ్యమైన అంశం అంటే నానా ఉన్నా ఒకటి చెప్పేసి మిగతా విషయాలు దృష్టిపోదాం. ఎందుకంటే దేశంలో ఎంత దుర్మార్గం అంటే రాష్ట్రంలో జరుగుతుందని చెప్పేసి గమనించండి. దేశంలో ప్రతి రాష్ట్రంలో ప్రతి కుటుంబం పక్కన భారత కుటుంబం పక్కన ఉంది. కానీ ఈ దేశం ఈ రాష్ట్రంలో పార్లమెంట్లో బీజేపీ ప్రభుత్వం ఏ బిల్లులను ప్రవేశపెట్టే పౌరసత్వ బిల్లు కాబట్టి ఈరోజు రైతులకు 3 బిల్లులు వ్యవసాయ భూములు అన్యాయం అవుతుందని చెప్పి దాదాపు 300 రోజుల పైన మనం పోరాటం చేస్తున్నటువంటి అంశం మీద ఎన్ని బిల్లులు కూడా మళ్ళా చూడు ఇది ఎంత దుర్మార్గం. ఈ ఇట్లాంటి బిల్లులకు ఎవడు దమ్ము లేదు దానికి కట్టడానికి అలాంటి దమ్ములు నాయకులు ఈరోజు అవ్వాలి గోడు ముందు ఉన్నటువంటి ఈ కులమత దోపిడీ కబ్జా దౌర్జన్యాల పార్టీలకు తీటుగా మాట్లాడే మనస్తత్వం నాయకత్వం లేకపోవడం వలన కొంత ఇది వెనకబడతా ఉంది. ఉన్నటువంటి కొంతమంది మన వినాయక రెడ్డి గారు ఎటువంటి నాయకులు వచ్చినప్పటికీ ఆ నాయకులు ఎంతసేపు హక్కులు సౌకర్యాలు వాళ్ళకు కావాల్సినటువంటి మాత్రమే డిమాండ్ చేస్తపోవడం జరిగింది. కానీ సమాజంలో ఏం జరుగుతుంది రాజ్యాధికారం అనేది చేతిలో లేకపోవడం వల్ల 85-86% ఉన్నటువంటి బహుజనులకు 3-4% ఉన్నటువంటి వర్గాల చేతుల్లో ఓటేసి వాళ్ళ చేతుల్లో అప్పనంగా అప్పగించి వాళ్ళను అడుగుతాడడం అనేది ఉంది. మరి మనకు ఫూలే గారు అంబేద్కర్ గారు కాంతిరావు గారు అనేకమైనటువంటి పునాదులు వేసి మనకి ఇచ్చారు. అంబేద్కర్ గారు ఓటెక్కి ఇచ్చారు. కాంతిరామ గారు మనకు పునాది చేసి ఆచరణాత్మకంగా రాజ్యాధికారం చేసి చూపించాడు. మరి ఇటువంటి సందర్భంలో మనం ఎందుకు చేయకూడదు మనం ఎందుకు రాకూడదు. రెండోది నమ్మక విశ్వాసం కలిగిస్తే గ్రామీణ ప్రాంతంలో కానీ ఏ ప్రజలు నేర్చుకున్నా ఎక్కడున్నా ఇప్పుడున్నటువంటి ఈ కుళ్ళ మతంతో కబ్జా దౌర్జన్యం దారుల మీద తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది. మరి ఈ అసంతృప్తిని కూడానికి క్యాస్ చేసే విధానంలో బలమైన నాయకత్వం నమ్మకం విశ్వాసం కలిగించే నాయకత్వం అమలుపోయిన నాయకత్వం లేకపోవడం వల్ల అనే ఈ విధంగా జరుగుతుందనే ఒక ఆలోచనకు వచ్చి మనం ఓట్లు నిలబడతాయా అనేది కాకుండా మేమున్నాం చివరి నిలబడతామనే ఆలోచన విధానం 2019లో అంతకుముందుగా నేను అప్లైగా ఉన్నా కూడా ఇంటింటికి కల్పతరం 2 సంవత్సరాలు ఇంటింటికి కల్పతరం కొంచెం మరి ఎలక్షన్ వచ్చేటప్పటికి ఉద్యోగానికి 3-4 సంవత్సరం ఉండి రాజీనామా చేసి ఉన్నాము. మరి సహకరించలేదు సరే అది మేము ఓటమి పాలు చేద్దాము. సరే ఇక్కడ మార్పు అనేది అంటే నైట్ రాదు. దీనికి నమ్మకం విశ్వాసం కలిగించే విధానంలో మనం జనానికి మేమున్నాము అనే భరోసా మనం ఇచ్చే కలిగితే రాగలుగుతుందనే విధానంలో మనం పోగలుగుతుందనే ఉద్దేశంతో మరి ఎన్నికల్లో అయిపోయిన తర్వాత 19 నుంచి ఆంధ్ర బహుజన ప్రజావేదిక అనే ఒక బ్యానర్ తయారు చేసుకుని కార్యక్రమం
చేసుకుని ముందుకు పోదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో తిరుగుతాను, రాజ్యాధికారులు తీసుకుని ప్రయాణం అవుతామని ఆలోచన చేసాము. దాంట్లో ఫస్ట్ ఈ సంవత్సరం జనవరి